ఇదిగోండి మనకి ఇంకా అన్నీ అయిపోయినమాట తీసేసి పక్కన పెట్టేసాం ముందు వై అయిపోయింది తీసేసాను ఇంకా మీకు కలర్ గా కావాలనుకుంటే కలర్ వేసుకోవచ్చు మీ ఇష్టం కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్ అండి మనం చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అన్నమాట ఒక స్పూన్ తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు టమాటాలు పచ్చడి తెలుసు కదా మీకు అది వేసుకున్నాను అలాగే సోయా సాస్ కూడా డార్క్ సోయా సాస్ అయితే తీసుకున్నానండి రెండు స్పూన్ తీసుకున్నాను కానీ బాగుంది కదా అసలు చూడండి ఒకసారి నిగారింపుగా మనకి కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల ఆ పౌడర్ వాటర్ వేయడం వల్ల కలిపి కరెక్ట్గా మనకి బెలే ఉంటుంది మాట ఇక అసలు ఉందండి టేస్ట్ ఇంకా రెస్టారెంట్లో ఎలా అయితే వస్తుందో యాజ్ డీజ్ అలా తీసింది చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఈరోజు మీకు అందరం ఇంట్లో ఈజీగా చేసేసుకుని లాలీపాప్స్ ఎలా మనం చేసుకోవాలి అంటే ఇప్పుడు జాయింట్లు అంటే అక్కడ కొట్టించేస్తారు లాలీపాప్స్ చేసుకోవాలంటే మనకి లాలీపాప్ చికెన్ని కొట్టించుకోవాలి అంటే కనుక ఇలాగ రెక్క ముక్క ఇలా దగ్గర చూపించినానా మనం ఓ కోడి మనం చేయించుకున్నాం అనుకోండి అదే చికెన్ తెచ్చుకున్నాం అనుకోండి అప్పుడు ఇలా రెక్క ముక్కలు వస్తాయన్నమాట ఆ రెక్క ముక్కలు వచ్చినప్పుడు మనం వీటిని నాలుగు జాయింట్లు చేయొచ్చు ఇది రెండు ఇది ఒకటి రెండు చేయొచ్చు ఇది రెండు చేయొచ్చు అన్నమాట మొత్తం నాలుగు అవుతాయన్నమాట ఇలాగా కట్ చేసి ఇక్కడికి ఒక జాయింట్ వస్తుంది అన్నమాట అదిగోండి అది అలాగా ఇది మనకి వేస్ట్ పార్ట్ ఇది వేస్ట్ పక్కన పెట్టేయండి ఏ కూరలోనే వేసుకుంటే వేసుకుంటారు కానీ లేదంటే పెట్స్ ఉంటే వాటికి వేసుకుంటాం కదా అలా తీసేయచ్చు అన్నమాట తీసేసి ఇదిగోండి ఇక్కడ కొంచెం నాటు పెట్టుకోవాలన్నమాట ఇలా కలుపుంది కదా ఇలా కలుపున్న దాన్ని అంతే ఈజీగా కట్ అయిపోతుంది చూసారా ఇప్పుడు మనం ఏంటంటే వీటిని మనం జాయింట్ల కింద లాలీపాప్స్ కింద చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఈ రెక్కకి అయితే రెండు బోన్స్ ఉంటాయి నేను ఎలా చేశాననేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా వచ్చేస్తాయన్నమాట ఇది చూసారా నేను ఇవన్నీ చేసుకున్నాయే ఇవన్నీ కూడా మనకి ఆ చికెన్ షాప్లో అయితే చేయరు చఫ్ లాంటి వాళ్ళు అదే అంటే దీన్ని పచ్చిగించి వేరేగా ఉంటారు అన్నమాట పనుకుంటే నేను ఎన్నోసార్లు సాయిరమ్మల్ని అడిగేది అనమాట అలా చేసే వాళ్ళు ఉంటే చేయించుకురండి రా మనం చేసుకుందాం అని చెప్పేసి కుదిరేది కాదు ఇప్పుడు నేను చూసిన తర్వాత నాకు ఇంకా అర్థమైపోయింది ఇంకా మన ఇంట్లోనే ఇవి కూడా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా సరదాగా చేసుకోవాలి లేదంటే కొంచెం ఓపిక్గా చేయాలన్నమాట ఈ పని అయితే ఓపిక్గానే చేసుకోవాలి ఎక్కువ చేసుకుంటే ఏదో ఇంట్లో సింపుల్గా నాలుగు ఐదు అయితే పర్వాలేదు ఇదిగోండి ఇలాగా ఈ దుమ్ము ఉంది కదా ఇక్కడ రెండు బోన్స్ ఉంటాయన్నమాట రెక్కకి ఆ బోన్ మీద ఉన్న కండంతా కూడా చాక్ తోటి ఇలా రిమూవ్ ఇలా దగ్గరికి కిందకి ఇలా చేసేయాలన్నమాట ఇదిగోండి చూసారా ఇక్కడ మనకి రెండు బోన్స్ ఉన్నాయి కదా ఈ చిన్న బోన్ దగ్గర కట్ చేసుకొని మనం ఇలా కట్ చేసేస్తే ఇది కలి విడిగా వస్తుంది ఇదిగోండి ఇప్పుడు దీన్ని మనం కండని తీసేసి ఉత్తి బోన్ కింద వచ్చేస్తుంది చూపిస్తాను మీకు ఇలా అంటే అలా బోన్ వచ్చేస్తుంది అన్నమాట ఆ బోన్ తీసి పక్కన పెట్టేసి దీన్ని మనం అంతే ఇదిగోండి చూసారా మనకి రెడీ అయిపోయింది ఇక్కడ ఒకటి పెట్టేస్తున్నాను వింగ్స్ అంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఇది నెక్స్ట్ మనం దీన్ని కూడా అంతేనండి సేమ్ ఇక్కడ పెద్ద బోన్ ఉంది కదా ఈ బోన్ నుంచి కండ ఇక్కడ మనకు కట్ అవ్వదు కాబట్టి ఏం చేయాలి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేస్తే ఇక్కడికి కట్ అయిపోయి ఇది కిందకు వచ్చేస్తుంది ఇదిగోండి చూపిస్తాను ఇది ఉంది కదా ఇలాగా మనం పొదునైన చాక్ తీసుకొని వాడుకోవచ్చు అన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసింది చూసారా ఇలా మనకి ఇది ఒక జాయింట్ వచ్చేసింది ఇలా నేను ఇవి కూడా చేసుకుని మీకు చూపించేస్తాను ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు కూడా చేసుకోండి ఎప్పుడైనా సరదాగా ఇదిగోండి మనకి తెలుసు కదా కాశ్మీర్ చిల్లీ అంటారు కదా నేను వాడుతూ ఉంటాను అనమాట అదైతే మంచి కలర్ ఉంటుంది ఇప్పుడు నేను ఇవి నానబెట్టి సో అంటే ఒక గంట ముందు కానీ ఒక అరగంట ముందు కానీ నీళ్ళలో మామూలు నీళ్ళలో నానబెట్టేసి ఉంచాను అనమాట దీని లోపల ఉన్న సీడ్స్ తీసేసి మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట దీనిలో ఉన్న సీడ్ తీసేసి పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎండుమిర్చి కాశ్మీర్ మిర్చి అని దొరుకుతుంది మనకి
మనకి కిరాణా షాపుల్లో అది కూడా దొరుకుతున్నాయి, లేదంటే మాల్స్లో కూడా మనకు ఉంటాయి కాబట్టి అండి, ఎక్కడ కావాలో అక్కడ దొరికేస్తున్నాయి. ఇప్పుడు అవేమి మనకి దొరకంది ఏమీ లేదు. ఇలా తీసేసి నేను పేస్ట్ చేసి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మనం పేస్ట్ అయితే చేసేస్తాం కదా, పండుమిరపకాయల పేస్ట్. నేను ఇప్పుడు దీన్ని నూనెలో వేపాలన్నమాట. ఇదిగోండి, నేను అగర్ అది స్టీల్ ప్యాన్ అయితే తీసుకున్నాను అన్నమాట. ఇది ట్రైప్లే ప్యాన్ అండి. మనకి ఇది బ్లాక్గా ఉంది కదండి, మనం ఏం వేసుకున్నా అంటుకోకుండా వస్తుందంట, చూద్దాము. ఇప్పుడు నేనైతే ఇది సెకండ్ టైం యూస్ చేస్తాను, అంతకుముందు కూడా మామూలుగానే వాడాను. దీన్ని ఇలా బ్లాక్గా ఉన్నదని హనీకూమ్ ప్యాటర్న్ అంటారు. ఇప్పుడు నేను ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. మనం ఈ ఎండుమిర్చి ఉంది కదా, కాశ్మీరీ చిల్లీ, ఇది కాకపోతే మీరు రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. మీకు రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. కానీ నేనేంటంటే ఈ కాశ్మీర్ మిర్చి నా దగ్గర ఉంది సరే అని, ఇది కూడా ఉంటుందని టేస్ట్ చూద్దామని. ఎందుకు లేదంటే ఈ రెండు కూడా మీరు వేయక్కర్లేదు, కారం వేసేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా వాడుకునే కారం కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే అలాగ కూడా చేశాను, షార్ట్ ఛానల్లో చేశాను. ఇప్పుడు మన ఛానల్లో పూర్తిగా వీడియో చేద్దామని మంచూరియా అది కూడా చేసుకుందాం. ఎప్పటి నుంచో అంటున్నారు పిల్లలు చికెన్ మంచూరియా చేయమని. ఇప్పుడు వింగ్స్ వచ్చినాయి కాబట్టి వింగ్స్తో మంచూరియాని ఇది చేస్తున్నానండి. ఇప్పుడు ఇది బాగా ఆయిల్లో, ఆయిల్ ఎక్కువైందని అనుకోద్దు, ఇది బాగా థిక్గా ఉంటుంది కాబట్టి దీంట్లో వేగాలన్నమాట. ఇది బాగా వేగనివ్వాలి. ఇది కొంచెం వేగుతూ ఉంటుంది, మనకి జాయింట్లు జాయింట్లు వచ్చేస్తున్నాయి వింగ్స్. ఇప్పుడు ఆ వింగ్స్ సంగతి చూద్దాం. మనకి ఇంక ఇది అయిపోయింది, బాగా వేగిపోయింది అన్నమాట. తీసి పక్కన పెట్టేసుకుందాం. వెనిగర్ వేసుకుందాం, ఒక స్పూన్ అయితే వెనిగర్ వేయాలి. ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకుందాం. అడుగంటడం కానీ ఏమీ లేదు, చక్కగా వచ్చేసింది. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ వింగ్స్ అన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. అసలు ఇది ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అండి, కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఇన్ని అయితే సరిపోతాయండి. నేనంటే కొంచెం బాగా కనపడాలని ఇలాగా వీడియో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం, కానీ ఇన్ని అయితే సరిపోతాయి. కానీ పెద్ద కండే ఉండదండి దీనికి, రెక్క ముక్కలు మీకు తెలుసు కదా, వాటిని జాయిగా ఈజీగా కూడా వేగిపోతుంది, ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీ అన్నమాట. ఇవన్నీ కూడా ఇందులో పెట్టేద్దాం. ముందుగా సాల్ట్ వేసుకుందాం, సరిపడినంత సాల్ట్ వేసేద్దాం. అలాగే అల్లం ఎల్లుల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది, ఇది కూడా వేసేసాను. దాంతోపాటు రెడ్ చిల్లీ పేస్ట్, మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది, ఇది వేసేసాను. నెక్స్ట్ మనం వెనిగర్ అండి, చికెన్ అంటే వింగ్స్కి కొంచెం పులుపది పట్టడానికి అనమాట, బాగుంటుంది టేస్ట్ అయితేని. వెనిగర్ వేసాను, అలాగే సోయా సాస్ కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోండి. సోయా సాస్ లైట్ది ఉంటే లైట్ తీసుకోండి, నేను డార్క్ది వేస్తున్నాను. ఇవన్నీ ముందు ఒకసారి కలిపేద్దాం. ఉప్పు ఇవన్నీ వేసేసి బాగా పట్టించేయాలన్నమాట వీటికి. ఇంకా కారం కాలితే కారం కొంచెం వేసుకోవచ్చు. నేను పసుపు కూడా వేస్తున్నాను, కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి, లైట్గా, ఎక్కువ వేయలేదు కొంచెం. ఇవి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఒక అర స్పూన్ కారం కూడా వేసానండి కలర్ కోసం. కొంచెం మనకి బేకింగ్ సోడా తెలుసు కదండి, వంట సోడా అంటారు, అది కొంచెం వేసాను. అలాగే మైదా 3 స్పూన్లు వేసాను, వేస్తున్నాను. కావాలంటే కూడా ఇంకొక స్పూన్ 4 స్పూన్లు వేస్తానండి. అలాగే కార్న్ ఫ్లోర్ తెలుసు కదా మీకు, అది కూడా వేసుకుంటున్నాను. 5 స్పూన్లు వేస్తున్నాను, 3, 4, 5. కోడిగుడ్డు అండి, వైట్ది మాత్రమే వేయాలన్నమాట, ఇంకా రెడ్ది అనేది వేయకూడదు. మొత్తం కలిపేసుకోవాలండి. నేనైతే 2 గుడ్లు వేసాను అన్నమాట, కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అని. మొత్తం కలిపేసి చూపిస్తాను మీకు. ఇది మొత్తం ఇలాగా పట్టించేయాలన్నమాట,
పట్టించేసి పక్కన పెట్టుకోవాలి ఒక పావు గంట సేపైనా బాగా పట్టు ఉంటుందండి ఉప్పు కారం వేసం కాబట్టి వెనిగర్ ఇవన్నీ వేసం కదా సోయా సాస్ అదిని అన్ని పట్టు ఉంటుంది టేస్ట్ మటికి చాలా బాగుంటుంది నేను ఇంతకు ముందు కూడా చేశాను కాబట్టి మీరు మళ్ళీ అంటే ఫస్ట్ టైం అనుకోండి చెప్పొచ్చు కానీ ఇది నేను ఇంతకు ముందు కూడా చేశాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొద్దిగా పెప్పర్ కూడా వేస్తున్నానండి పెప్పర్ ఇందాక ఇక్కడ వేయడం మర్చిపోయాను సరిపోతుంది ఇది మనకి అగర ప్రొడక్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నిటికి కూడాని దీని ఒకసారి కలిపేద్దాం కలర్ కావాలంటే మీరు వేసుకోండి నేనైతే వేయలేదు అందులోని ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఇప్పుడు మామూలుగా కాశ్మీరీ చిల్లీ అయితే కొంచెం పాద్దమట నా దగ్గర ఉన్న మిర్చి అయితే పాద్దే లేదంటే మీరు స్టోర్లో కొత్తగా అంటే అప్పుడే మనకి స్టాక్ అనేది బయట కొత్తది వస్తూ ఉంటుంది కదా అది ఎర్రగా ఉంటుంది మనకి ఆ కారం ఇంకా కలర్ అది వేసుకోకర్లేదు ఇలా కాదు కలర్ కావాలి అనుకుంటే కలర్ వేసుకోండి ఇప్పుడు నాకు కలర్తో పని లేదు కాబట్టి నేను ఇంకా కలర్ వేయట్లేదు ఇదిగోండి ఇంకా మనకి ఇది మొత్తం కలిపేసిన తర్వాత ఇలా మనం లో ఫ్లేమ్ మీద అంటే ముందు నూనె కాగిపోయిన తర్వాత లోలో పెట్టేసుకుందాం అప్పుడే మనకి లోపల నుంచి కుక్ అవుతుందన్నమాట ఇదిగోండి మనకి అవి ఏగుతున్నాయన్నమాట చూసారా బాగా దోరగా ఏగాలన్నమాట ఫస్ట్లో హై ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలకు మళ్ళీ అలా హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ వేపుకోవాలి వీటిని ఇదిగోండి మనకి ఇంకా అన్నీ ఏగిపోయినాయన్నమాట తీసేసి పక్కన పెట్టేసుకుందాం ముందు అయిపోయింది తీసేసాను ఇంకా మీకు కలర్గా కావాలనుకుంటే కలర్ వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే కలర్ అయితే వేయట్లేదండి మనకి ఇది ఇలాగ ఉంది కదా మిర్చి ద్వారా కూడా వస్తుంది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగోండి నేను మంచూరియాకి అయితే వింగ్స్కి మంచూరియాకి రెడీ చేసుకుంటున్నాను ఆల్రెడీ పెనం పెట్టేసి ఎల్లుల్లిపాయలు అవి వేసేసాను నేను మంచూరియా అయితే వింగ్స్ చేసుకున్నాం కదా వాటితో మంచూరియా చేస్తున్నాను ఇదిగోండి అల్లం చిన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఎల్లుల్లిపాయలు ఇవిని దాంతోపాటు మిర్చి పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా కొద్దిగా తీసుకుంటున్నాను ఒక్క పాయ అండి అంతే బాగా దోరగా వేపాలన్నమాట వీటిని అయితే బాగా వేగాలి ఒకసారి ఒక్క 5 నిమిషాల మటుకి మళ్ళీ ఒకసారి డబుల్ హీ అంటే మళ్ళీ వేపాలన్నమాట మళ్ళీ ఆయిల్లో ఒక 10 నిమిషాలు అలా వేపుకోవాలన్నమాట వేసి ముందు ఒక పక్కన ఆనియన్స్ అవుతున్నాయి కదా మళ్ళీ సెకండ్ కోటింగ్ కింద మళ్ళీ వేపుతున్నాను అన్నమాట వీటిని కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్ అండి మనం చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అన్నమాట ఒక స్పూన్ తీసుకున్నాను అలాగే 2 స్పూన్లు టమాటా కచ్చప్ తెలుసు కదా మీకు అది వేసుకున్నాను అలాగే సోయా సాస్ కూడా డార్క్ సోయా సాస్ అయితే తీసుకున్నానండి 2 స్పూన్లు తీసుకుంటున్నాను కొంచెం ఎక్కువ పడింది ఇవి వేగిపోయినాయి ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం రెడ్ చిల్లీ తెలుసు కదండి రెడ్ చిల్లీ సాస్ కొంచెం 3 స్పూన్లు వేస్తున్నానండి టేస్టీగా ఉంటుంది కానీ కొంచెం పని ఉంటుంది అలాగే వెనిగర్ కూడా వేసుకుందాం 2 స్పూన్లు వేస్తున్నాం ఇది బాగా వేగనివ్వాలి ఇలా వేగుతుంది కదా కొద్దిగా కొత్తిమీర వేసి కొంచెం వాటర్ పోద్దాం ఉడకాలి కాబట్టి
సాల్ట్ కూడా వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఆల్రెడీ సాస్ లో ఉంటాయి కాబట్టి కొంచెమే వేసాను మనం ఆల్రెడీ ఇందులో కూడా ఉంటాయి కదండి మంచూరియాలో కూడానే అంతకని ఇదిగోండి మన కొద్దిగా కార్న్ ఫ్లోర్ అయితే కొంచెం వేస్తున్నాను ఒక స్పూన్ పౌడర్ లో కొద్దిగా నీళ్లు కలిపి వేసాను చికదనం రావడానికి అలాగే అన్ని పట్టాలన్నమాట మసాలా అది మొత్తం వీటికి ఇప్పుడు ఇవే వేసేద్దాం వీటిలో బాగా ఇది పీల్చాలి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నానండి అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను కొద్దిగా ఎక్కువ వేయలేదు కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఎక్కువ వేసాను మొత్తం పట్టించేయాలన్నమాట అంటే అది పీల్చుకోవాలి లోపలకంటే వెళ్ళాలి ముక్క లోపలికి జ్యూసీగా వెళ్ళాలంటే ఒకసారి మటుకి మనం ఇలా ఈ తయారు చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం తయారు చేసిన తర్వాత మటుకి రెండోసారి మళ్ళీ వేపుకోవాలండి అప్పుడే మనకి ఆ వేడికి ఆ క్రిస్పీనెస్కి కరెక్ట్గా ఇందులో వేసుకునే టైంకి పీల్చుకుంటుంది అన్నమాట ఆ గ్రేవీ అంతా పీల్చుకుని మనకి మంచూరియా అయితే సూపర్ వస్తుంది టేస్ట్ బయట ఉన్నట్టే ఉంటుంది దీంట్లో ఇంకొంచెం మీరు పెప్పర్ కూడా వేసుకోండి నేను ఆల్రెడీ ఇందులో కూడా వేసాను ఇక్కడైతే వీడియో స్కిప్ అంటే వీడియో షూట్ అవ్వలేదు నేను వేసే టైంకి పెప్పర్ మిస్ అయ్యిందన్నమాట ఒక్కటండి కలర్ అనేది రెడ్ కలర్లోకి రాకుండా కొంచెం ఇలా డార్క్ కలర్లోకి వచ్చిందంటే మనం రెడ్ చిల్లీ ఆ ఎరుపు రంగు మన దగ్గర లేక లేదంటే మీరు మామూలు కలర్ కూడా వేసుకోవచ్చు కానీ కలర్ అంత మంచిది కాదు కదా అని నేనే వేయలేదు అన్నమాట కానీ బాగుంది కదా అసలు చూడండి ఒకసారి నిగారింపుగా మనకి ఆ కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల ఆ పౌడర్ వాటర్ వేయడం వల్ల కలిపి కరెక్ట్గా మనకి బెలే ఉంటుంది అన్నమాట ఇక చూడ్డానికి షైనింగ్గా వస్తుంది ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం దగ్గరికి వచ్చేసింది ఇదిగోండి ఇంకా అయిపోయింది తీసేసి మనం ప్లేట్లోకి పెట్టేసుకోవడమే ఇదిగోండి తీసేసుకుందాం మంచూరియా రెడీ అయిపోయింది అన్నమాట మనకి ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈ గ్రేవీతో తింటేనే టేస్ట్ బాగుంటుంది అందుకని ఈ గ్రేవీ కూడా వేసేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి కలరే ఇంకా అసలు బెల ఉంది అయితే చూడడానికి అయితే మా వాడికి అయితే నోరు ఊడిపోతుందంట మొత్తానికి అయితే అయిపోయిందండి ఇంకా అసలు టేస్ట్ చూడాలి ఇంకా ఎలా ఉందన్నది ప్రజెంట్ అయితే ముందు ఇది టేస్ట్ చేద్దాం దా చిన్నోడా నువ్వు కూడా వచ్చి నేను సూపర్ అండి అసలు ఒకటి తీసుకో చాలా బాగుంది లాంగ్ కూడా కుక్ అయిపోయింది అసలు ఉందండి టేస్ట్ ఇంకా రెస్టారెంట్లో ఎలా అయితే వస్తుందో యాజ్ డీజ్ అలా దిగిపోయింది చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అన్నీ మనకు బయట దొరికేస్తున్నాయి తెచ్చుకుని ఇంట్లో చేసుకోవడమే కదా ఇవి చేయడం కూడా మీకు ఎలా చూపించేసాను నేను అవునా సరే నువ్వు మాత్రం ఇప్పుడు స్టాప్ చేయాలి ఉంచుతారు ఎందుకు ఉంచడం ఉంచుతారు ఇదండి ఆపోజిట్ వాళ్ళకి అయితే మేము తింటుంటే మీకు కూడా ఎవరో కానీ కామెంట్లు పెట్టే నోరు ఊరిపోతుందండి మాకు కూడా అని ఏమనుకోకండి నాకు అది అనిపించింది మిమ్మల్ని నోరు ఊరిస్తున్నానేమో తప్పకుండా ఇంట్లో మీరు కూడా చేసుకుని ట్రై చేయండి అసలు టేస్ట్ ఎలా ఉందో మీరే చెప్తారు కానీ సూపర్ ఉంది మిస్ కావద్దు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి